అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ మన ఛానల్ వచ్చేసి న్యాచురల్ విలేజ్ టాక్స్ కాబట్టి మీరు కూడా దయచేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్మెంటే మన ఛానల్కి ఇక ముందు కూడా ఇంకా కొన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి ఇంకా ఆతృతగా మేము నేను కూడా తెలుసుకొని ఇంకా వీడియో చేయడానికి ఇంకా చాలా మన టీం అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి మీ సపోర్ట్ మీ లైక్ కానీ మీ షేర్ కానీ మీ సబ్స్ సబ్స్క్రిప్షనే మనల్ని ముందుకు తీసుకొస్తుంది అయితే మనం ఈరోజు తీసుకున్నట్లయితే ఇప్పుడు డిఎస్సి ప్రాబ్లం ఒకటి మనకేందంటే వచ్చినాం పోస్టులు వేసిండు కేసీఆర్ కానీ చాలా తక్కువ పోస్టులు వేసిండు కొన్ని డిస్టిక్లు అయితే జీరో ఉన్నాయి అది మీరు చూసుకుంటారు ఆల్రెడీ నోటిఫికేషన్ చూసిరు నోటిఫికేషన్ చూసుకొని మీ డిస్టిక్ల పోస్టులు ఎస్జిటీలు ఉన్నాయి ఎస్ఏలు ఉన్నాయి ఆల్రెడీ చూసుకున్నారు మీరు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకేంది మెగా మెగాడిఎస్సి కావాలని అడుగుతున్నాం కాబట్టి ఈ మెగా డిఎస్సి కావాలని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే రేపు మనకు మొన్న జరిగినటువంటి ధర్నాకి చాలా తక్కువ మంది వచ్చారు చాలా తక్కువ మంది అంటే మన అనేది మనం కేసీఆర్ సార్ వారికి సవితా ఇంద్రారెడ్డి మేడం వారికి తీసుకో తీసుకోలేకపోయినాం అదే మీరు రీసెంట్గా చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు చేసిన కొన్ని రోజులకే గవర్నమెంట్ వరకు చేరిపోయింది ఎందుకు చేరిపోయారు వాళ్ళు అలా గళాన్ని గట్టిగా వినిపించరు వాళ్ళు వినిపించినటువంటి గలం కూడా చాలా కరెక్ట్ వేలున్నది అందుకే తొందరగా చేరుకున్నారు రావు సార్ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు ఏం చెప్పిందంటే నెక్స్ట్ పీఆర్సీలో వీళ్ళని కూడా జాయిన్ చేస్తామని చెప్పి చెప్పింది అనమాట కాబట్టి అదేవిధంగా రేపు మనకు షార్ప్ ఇంటికి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆపోజిట్ ఆరోకే మడ దగ్గర మనకు ఏందంటే మహాధర్ణ ఉంది మనకు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైట్ చేసిన వాళ్ళు కానీ బిఎడ్ చేసిన వాళ్ళు కానీ ఎంఈడి చేసిన వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ కంపల్సరీ ధర్నాకు అటెండ్ కావాలి స్వయంగా మనకు మనం ఇది మన ప్రాబ్లం ఎవరో వచ్చి సాల్వ్ అయ్యారు కాబట్టి మనంతకీ మనం స్వయంగా ఈ ఈ గళాన్ని తీసుకొని మనము ధర్నాకు అటెండ్ అయ్యి కనీసం మన గళాన్ని అక్కడ వినిపించి మనకు తోచింది మనం మాట్లాడాలి మీడియా ముందు అని మన యొక్క మిత్రులకి అందరికీ డైట్ కానీ బిఏడ్ కానీ ఎంఈడ్ కానీ అభ్యర్థులకి ఛానల్ నుంచి నేను అందరినీ కోరుతున్నా ప్రాబ్లం అన్నది కాబట్టి మనమే సాల్వ్ చేసుకోవాలా ఇంకొక విషయం ఏంటంటే మనకు అప్లికేషన్స్ రిలీజ్ చేసిండు అయినా కూడా సర్వేరు మాత్రం మనకు సరిగ్గా పనిచేయట్లేదు కొన్నిసార్లు డెబిట్ కార్డుతోనేమో కొన్నిసార్లు పేమెంట్ కావట్లేదు చాలా తక్కువ సార్లు మాత్రమే డెబిట్ కార్డుతోనే పేమెంట్ అవుతుంది ఓన్లీ క్రెడిట్ కార్డుతోనే మీకు చాలా పేమెంట్స్ అవుతున్నాయి అంటే కొంచెం సక్సెస్ఫుల్గా ఎక్కువ రేటింగ్ ఉంది కాబట్టి మీరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెబిట్ కార్డుతో కాకుండా క్రెడిట్ కార్డుతో వేసుకోండి అది కొంచెము మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ట్రాన్సాక్షన్ కూడా ఫెయిల్ కావడం లేదనమాట ఈ దీని గురించి కూడా మనం మాట్లాడాలి చాలా థౌజండ్ రూపీస్ అంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్కి చాలా తక్కువ ఫీ ఉంది దానికి మా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఈవెంట్స్ ఎగ్జామ్కి ఫైనల్ ఎగ్జామ్కి అన్నింటి కలిపి మేబీ అది సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడో ఉండే ఫీ కానీ మనకున్న ఒకే ఎగ్జామ్కి మాత్రం థౌసండ్ రూపీస్ ఉంది మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్కి ఎంత ఫీ ఫీ ఎంత ఉంది జస్ట్ కేవలం ఎంతుంది అంటానంటే రెండు వందలు రెండు వందలు రెండు పేపర్ కలిసి నాలుగు వందలు ఉంది కానీ దీనికి వెయ్యి రూపాయలు ఉంది ఇందులో మళ్ళీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏబీసీ కానీ ట్రైబ్స్ కానీ ఏదీ లేదు ఎక్సెప్షన్ ఎవరికి లేదు అందరికీ థౌజండ్ రూపీస్ పెట్టిండు కాబట్టి ఆఫీ అది అది కూడా మనం సరే ఇప్పుడు చెప్తే మనకు యూస్ఫుల్ కాకపోయినా తర్వాత వాళ్ళకన్నా యూస్ఫుల్ అవుతుంది సరేనే కాదు మన వంతు చెప్పాలి చెప్తేనే అది రీచ్ అవుతుంది ఒకరు 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 ప్రతి ఒక్కరు అట్లా అనుకున్నారనుకున్నా నేను ఒక్కరిని చెప్పకపోతే ఏమవుతుంది అని ఎవరు చెప్పరు లాస్ట్కి కాబట్టి మనకు తోచింది మనకు తెలిసింది మనం ఎక్స్ప్రెస్ చేద్దాం సాధ్యమైనంత వరకు చెప్దాం అది ఏమవుతుంది అనేది ఫలితం అనేది వదిలేద్దాం భగవద్గీతలు కూడా అదే చెప్తాడు కదా శ్రీకృష్ణుడు కష్ పని చెయ్యి ఫలితం ఆశించకు అది వస్తే రాని పోతే పోని అని చెప్తాడు కదా మనం కూడా అదే ఫాలో అయిదాం సా గవర్నమెంట్ ఒకవేళ డిసిజన్ తీసుకుంటే సంతోషం తీసుకోకపోయినా కూడా సంతోషం కానీ మన ప్రయత్నం అనేది మనం చేయకుండా ఓడిపోవద్దు ప్రయత్నం చేద్దాం సాధ్యమైనంత వరకు కొన్ని కాకపోయినా కొన్ని అయినా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఛానల్ నుంచి కోరుకుంటున్నాను ఈ ఈ ఛానల్ ఛానల్ గురించి చెప్పాలంటే జి రామాంజనేయులు సార్ గారు నిజంగా మన డిఎస్సి గురించి ప్రతి ఒక్కరికి అంటే మా దగ్గర చాలాసార్లు సార్ వచ్చి అప్డేట్స్ ఏమున్నాయి ఏమున్నాయి బ్రదర్ అని చెప్పి పది మందిని వంద మందిని ఎంతమంది ఉంటే ఎమ్ఈడి బిఈడ్ హాస్టల్లో అడిగి కొత్త ఏమైనా అప్డేట్స్ ఉంటే సార్ గారు వచ్చి మా మమ్మల్ని ప్రతి ఒక్కరిని అడిగి కొత్త అప్డేట్స్ ఏముంటే అడిగి తెలుసుకొని ఛానల్లో రికార్డ్ చేసుకొని మీకు అంటే చూపించడం మన మన గ్రూప్ అందరికీ తెలవడం కోసం నిజంగా సార్ చాలా కష్టపడుతుండే కాబట్టి మీ మీ సపోర్ట్ కూడా రామాంజనేయులు సార్కి కావాలి మేము కూడా అందరు సపోర్ట్ చేస్తాము థ్యాంక్ యూ రామాంజనేయులు సార్ ఎందుకంటే మాకు మా కోసం మా అందరికీ తెలవడం కోసం మీ ఛానల్లో న్యాచురల్ విలేజ్ స్టాక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మీ మీ పర్సనల్ పెట్టుకోకుండా మా మా అంటే మన డిఎస్సి కోసం నువ్వు కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్గా కష్టపడుతున్నందుకు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ రామాంజనేయులు సార్ సరే ఇప్పుడు అందరూ ఒకటి అనుకుంటారు సరే నేను ఒక్కరిని పోకపోతే ఏమైంది మన ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ వెళ్తున్నారు కదా ఆ ముగ్గురులో నేను ఒక్కరిని పోకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ అది కాదు వాళ్ళందరూ కూడా పనులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వేరే పర్సనల్ పనులు పనులు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు వెళ్తున్నారు మనకు కూడా మన పర్సనల్ పనులు ఉన్నాయి అయినా కూడా మనం కూడా వెళ్ళాలి కదా అందరూ లెక్క మనం కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు వాళ్ళందరూ వెళ్తున్నారు అందులో నేను ఒక్కరిని పోకపోతే ఏమవుతుంది అనేది అనేది మన మనది మనకి సెల్ఫ్గా ఆలోచించుకుంటే తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో కూడా మనం వెళ్దాం మన గళాన్ని వినిపిద్దాం మన సపోర్ట్ అనేది ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నారో ఈ గార్జిన్ అని దానికి సపోర్ట్ ఉందాం వెళ్దాం సాధ్యమైనంత ప్రయత్నం చేద్దామని అందరి కోరుకుంటున్నాను నేను ఈ ఛానల్ తరఫున నేను కోరుకునేది ఏంటంటే అంటే అందరం ప్రతి ఒక్కరూ వెళ్దాం సాధ్యమైనంత వరకి ఆ ప్రోగ్రామ్ అనేది మనకు గంట రెండు గంటల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి సభని విజయవంతం చేద్దాం మన వ్యూస్ ఇద్దాం కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి జి రామాంజనేయులు సార్ గారికి మరియు మనం వింటున్నట్టు అయితే ఈ ఛానల్ ద్వారా రామాంజనేయులు సార్ ఏం చెప్పాడంటే ఒకవేళ మనకు డిఎస్సికి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనము కామెంట్స్ రూపంలో కింద తెలియజేసినట్లయితే సార్ కూడా వాటికి కంపల్సరీ రిప్లై ఇస్తా అని చెప్పి చెప్పాడనమాట అది ఫీ పేమెంట్ గురించి అయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ తర్వాత పోస్ట్ సెలక్షన్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ తర్వాత ఇంకా ఫ్యూచర్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే సార్ కంపల్సరీ రిప్లై ఇస్తున్నాడు దానికి మాత్రం థ్యాంక్ యూ ఇక మన డిఏసి అభ్యర్థులందరి నుంచి రామాంజనేయుల సార్ గారికి నిజంగా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ నమస్కారం టు ఆల్